బాబాయ్ దీవి నియోజకవర్గం అంటే ఇక్కడ అంతా కూడా నరసాపురం నియోజకవర్గం కిందకు వస్తుంది అసలు ఈ చేలు మొత్తం మునిగిపోయి ఉన్నాయి ఏంటి పరిస్థితి ఇక్కడ ఎవరైనా వచ్చి పట్టించుకునేది అంటే ఆల్రెడీ నాయకులు వస్తుంటారు కదా అసలు ఏమన్నా ఎట్లా ఉన్నారా ఏంటి అని అడిగే పరిస్థితి ఏమైనా ఉందా లేదండి లేదండి ఎలా బతుకుతున్నారు ఎట్లా జీవనం సాగిస్తున్నారు పండితే పండితే మరి కనీసం ఆదాయం ఉండాలి ఒక రూపాయి ఆదాయం ఉంటేనే కదా ఇంట్లో ఏమైనా ఇవ్వడానికి మాఫిటె చెట్లు తొప్ప తోటలు మరి ఖర్చులు పెరిగినాయి మధ్య కాలంలో చూస్తే ఖర్చులు బాగానే ఉన్నాయా అదే అండి ఇక్కడ ఎవరైనా వచ్చి నాయకులు ఏంట ఎట్లున్నారో అని అడిగే పరిస్థితుందా లేదండి బతుకుకొచ్చి ఆ అబ్బాయి ఏంది మీరు ఉన్నారు ఏంది అని అడిగింది ఏమన్నా ఉందా పచ్చి ఆడ పచ్చికాడ ఆడ మరి ఎట్టా వేసేం బాబాయ్ ఓట్లో ఎట్టా వేసేయమంటారు మరి

కంతాటలతో కనీసం ఎన్నికల్లో ఆలోచించారు బాబు ఓటేసేటప్పుడు ఆలోచించారంటే అయ్యైనా కానీ ఉండవు అయ్యైనా కానీ దాన్ని కుక్క తుప్పలు అయిపోతున్నాయి ఒకవేళ వచ్చినా కూడా లేదు మంచిది గిట్టుబడతారు రావట్లా అయ్యో వాన తడిచింది అనుకో అయ్యో ఆరబెట్టం ఎండబెట్టడం నెల ఆరబెట్టడు ఒక రైతు ఇక్కడ నెల అలాగే అదే ఇంకా అదే బాధ అసలు ఎవడో ఎవరు ఏ నా కూడా వచ్చి పలకరించడం కానీ అట్లా ఏం లేదు అసలు ఆపవడం ఉద్దేశం కానీ ఒక వైసీపీ కానీ లేబ పోవడం అదేండి బాబాయ్ ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ ఓట్లు వేస్తారు కదా ఈ ఓట్లు వేసే మనుషులే అందరూ కూడా ఓట్ ఇంకేం ఇంకా అలవా అటువంటిది ఏమీ లేదని అసలు ఎందుకని ఇంకే ఎందుకంటే ఏముందప్ప ఈ కార్యకర్తలు మట్టి అది మరి ఇక్కడ ఉంటాడు కదా కూడా వాళ్ళకే సపోర్ట్ అవుతాడు నేను నాయకుడి దగ్గర తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారి దగ్గర మన సమస్య తీసుకెళ్తున్నాను ఈ కాలువలు తీస్తారు ఏం చెప్పరా చెప్పరు చెప్పి లేడు అది మరి ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచించాలి కదా మరి ఆలోచించాలి నాలుగున్నర ఏళ్ళు జగన్ గారు ఎక్కి ఆయన ఏదో బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు వస్తున్నాయా అవి వస్తున్నాయి డబ్బులు అయితే ఖర్చులు ఎట్టమే కరెంటు బిల్లులు అయ్యో దారుణం నెల నెలకే నెల నెలకి కరెంట్ బిల్లే కదా కూరగాయలు ఇంకా అసలు లేదు రూపాయి ఇచ్చి ఐదు రూపాయలు లాక్కుంటానంటే అంతే ఇంకా అదే లెక్క అదే జనాలు తెలీదా తెలీదు మాకు మురుగాల వల్ల ఏమో మురుగాలు తవ్వుతలేదు రాగుతలేదు పర్రా అది ఒక కాల కూడా రాలేదు అది రెండో బాయింట్లు అడగరా చెట్లు ఆ కొబ్బరి చెట్లకు కూడా కాయలు కూడా బాగా తీపి నీళ్ళు ఎక్కడన్నా నీళ్ళే వస్తే కదా కాలం వస్తే కదా కాలం రాదు సమస్యలుంటే ఏ నాయకుడు ఇంకా ఆ పని లేదు ఇంకా అయ్యో నీకు నాకు ఎవరికొడు పడగల కదా మరి అంటే మనసు బతుకున్నట్లు ఎక్క ఉండాలి కదా ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అయ్యో ఖర్చులు అయితే మహాద్వార్ను అప్పటికి ఇప్పటికి చాలా ఖర్చులు పెరిగిపోయి చాలా పెరిగిపోయి బాబాయ్ పసలు దీవు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడది ఇక్కడ దాళవాయి చేస్తారు అంటున్నారు కానీ పొలాలు మొత్తం చూస్తే మొత్తం అంత నీటి మునిగిపోయి ఉంది అసలు ఏంటి నాయకులు ఇక్కడ వచ్చి ఏమన్నా అడుగుతారా మీకు ఎలా ఉందా ఏంటి మీ సమస్యలు ఆ సమస్య వచ్చి ఎవరు అరిగిది లేదు లేదండి మరి ఓట్లు వేస్తాం బాబాయ్ ఓట్ల ఓట్లైతే ఆ యాలేదో చెప్తారు వెళ్తారు అంతవరకేనండి ఇంకా తర్వాత మనకు చూసి లేదు మంచి చేసేవాళ్ళు ఎవరు కాపాడలేదండి ఈ రోజు ఖర్చులు గానీ బిల్లులు గానీ వ్యవసాయం మందు కట్ట రేట్ అయితే అందు పొందు లేదు ఈ కరెంట్ బిల్డింగ్ అంత పొందు లేదు రేట్ కొని మన డబ్బులు ఇటు కొనుక్కుని అన్ని రేట్లే మన ఎంక చూసి టీడీపీ ఉన్నప్పుడు కొంచెం ఏదో రకం ఉందండి దీని మీద పర్లేదు ఈ దీని మీద అది మెరుగు నమ్మారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంకా మనం చేసేదాన్ని ప్రజలంతా కలిసి కొంతమంది ఏదో రకం చేశారు ఇప్పుడు ప్రసాద్ రాజు గారు ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఆయన గెలిచింది అంటే ఆయన గెలిచాడంటే అందరూ ఓట్లు ఇవ్వట్టే కదా ఇక్కడ మీ దీవి ప్రజలు పసలు దీవి ప్రజలు కూడా వేస్తారు కదా మరి ఏంది అని అడిగే దానికి కూడా దానికి ఆ ప్రసాద్ రాజు గారు అంటే అంటే ఆ ఓట్లని చెప్పే ప్రసాద్ రాజు గారు తర్వాత ఏమీ లేదు లేదు గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఏమైనా జరిగింది ఈసారి కూడా మరి టీడీపీ నుంచి నుంచుంటున్నారు కదా టీడీపీ చేస్తాడు అనుకుంటున్నావా ఈసారి ఆలోచన ఉందా ఏమో టిడిపికి అని చెప్పి ప్రయత్నాలు ఉన్నాం మారింది ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు తర్వాత ఛాన్స్ ఏంటనేది ఆలోచన ప్రజలు చెప్తారు కదండి గనపటం మరి ముప్పై ఏళ్ళు అంటున్నాడు ఆయన ముప్పై ఏళ్ళు ఆయన అంటే మరి సరే మరి ప్రజలు చెప్పాలి గుణపాటం మనం చెప్పిదే ఉందన్న ఇప్పుడు జరిగే కథ ఏంటో చూసి ప్రజలు చెప్పాలి కొనపటం అంతే దాదాపు ఇక్కడ పరిస్థితి ఇది ఒకటే అంత అయితే అండి ఇది ఒకటే కాదు అలా మొగ పారే కాదు అలాగే పసలు దిప్పారే కాదు ఇక్కడ కొత్త దిపారా కాదు అలాగే మోడీ నాలుగైదు గ్రామాలు కూడా ఎలా మరి ఆదాయం ఉంది ఆదాయం లేదు అక్కడ మా బాబోళ్ళు మా తాతోళ్ళు వేసి గొబ్బరి సెట్లు ఉన్నాయి గొబ్బరి సెట్ కాయలు తీసుకుందంటే ఇంకా అంత ఆదాయం తప్పేమి లేదు అప్పులు చుప్పులు తీసుకుందంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఓ పక్క మళ్ళీ మందు తాగాలి సంపూర్ణంగా మద్యం మద్యపా నిషేధం చేస్తాడు ఎక్కడైనా మందు ఆగిందా ఎక్కడ ఆగిందండి ఎక్కడెక్కడ అవులే మందు పొలాల్లో కూడా తాగా ఈ రోడ్లంతా గొట్టలంతా ముందుగాయలే సందడితే ముందుగా అయినా అన్నీ ముందుగాయ్యి కదండీ గొట్టలంతా ముందుగా ఈసారి అయితే ఆలోచన మారింది బాబు మారాలని అలానే ప్రసల అనుకుంటున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు అసలు ఇట్లా ఉన్నాయా పరిస్థితులు ఇలా ఉన్నాయా పోలాల మునిగిపోయి వైఎస్ సార్ రెడ్డి గారు చేసినప్పుడు బాగానే జరిగింది మరి మా నేను నేను మా అబ్బాయి ఉన్నాడు అంటే మా అబ్బాయి నా మాట వింటాడా ఆయన అంటే ఎందు ఇనిపాల్ మీద ఆనిం తీసంకుంటాడుడు అవును అన్నింటించి చంపుకుంటాడు బాబాయ్ అంటే మరి ఏం చెప్తాం ఆ ఏడా అవసరం అనుకున్నాం కానీ కొన్ని రోజులు జరిగిపోయినప్పటికీ

తెలిస్తే మరి బాబు చేసినట్టు ఏం చేస్తాడు అనుకున్నారా ఇంకా ఎందుకు చేసాడు ఈ బొట్టు వస్తే ఈరోజు ఆరోగ్యంగా చేస్తాడు చేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం ఆడా ఉంటాడు ప్రసాద్ రాజు గారు ఇక్కడ ఎమ్మెల్యేనే కదా ఈ రోడ్డు చూసావా ఎలా రోడ్డు పోయే ఆడొచ్చేస్తున్నాడండి చూస్తున్నాడండి ఎక్కడ గెలిపించావా మా ఊరు ఆడికి ఓటేయలేదు ఏ నెగ్గాడు నెగ్గపోతే అందరూ అయిపోతే ఎలా నెగ్గిడు కానీ నెగ్గిడేది చేతాడని ఆలోచన మారలేదండి అయ్యి బాబా ఈ సారాడైతే సునువా అంటే ఈ సారైనా ఆ ఓటు ఆలోచన చేస్తారంట ఆలోచన చేస్తాడు ఆలోచన చేయకపోతే నాశనం అయిపోతాం పథకాలు డబ్బులు అయ్యే ఎందుకే కష్టపడి ఉన్నదో మాకు మాకు అది వస్తే సరిపోద్దా మాకు కష్టపడ్డది మరి ఎక్కడ కష్టం మాకు శుభ్రపొత్తే సరిపోద్దా మేము బతికేస్తాం ఇది వరకు నుంచి అడిగేదే బతికేమండి మేము